హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇన్ దిస్ వీడియో ఐ వాంట్ టు టెల్ అబౌట్ టిప్స్ టు గెట్ గుడ్ ర్యాంక్ ఇన్ ఐసెట్. సో మనకి ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి 150 మినిట్స్, దట్ మీన్స్ 2.5 అవర్స్, బట్ క్వశ్చన్స్ మాత్రం 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో దట్ మీన్స్ 2.5 అవర్స్ అండ్ మీన్ వితిన్ 150 మినిట్స్ వీ హ్యావ్ టు అటెంప్ట్ 200 క్వశ్చన్స్. సో నేను మీకు చెప్తాను ఈ 1 వీక్లో దానికి ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేస్తే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతామనేసి. సో లిజన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 3 సెక్షన్స్ ఉంటాయి కదా ఐసెట్ ఎగ్జామ్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమింగ్స్ని డివైడ్ చేసుకుంటే ఈజీ అవుతుంది ప్రాసెస్, లైక్ ఏ సెక్షన్కి ఎంత టైం మెయింటైన్ చేయాలి అని. సో ఫస్ట్ సెక్షన్ సీజన్ స్టార్ట్ చేయండి, అది కమ్యూనికేషన్ ఎబిలిటీ. సో దానికి ఒక 50 మినిట్స్ స్పెండ్ చేయండి. సో దట్టు మీకు వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయండి ఆ 50 మినిట్స్లో, రానివి మాత్రం సైడ్కి పెట్టేసి సో లాస్ట్కి ఏం చేయాలో నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ సెక్షన్ ఏకి మూవ్ అయిపోండి. అండ్ దీనికి వచ్చేసి మీరు మ్యాక్స్ 60 to 70 మినిట్స్ స్పెండ్ చేయండి, బికాస్ అన్ని ఈజీ టాపిక్సే ఉంటాయి కదా నార్మల్గా, కోడింగ్ డీకోడింగ్ అలాంటి టాపిక్స్. బట్ ఇవి పక్కా వస్తాయి క్వశ్చన్స్ మీకు, బట్ టైం టేకింగ్ అనమాట. సో మీరు టైం ఎక్కువ తీసుకోండి. సో నెక్స్ట్ సెక్షన్ బీకి మూవ్ అయిపోండి. సో దీంట్లో అయితే హాట్ టాపిక్స్ ఉంటాయి కదా, ట్రిగ్నోమెట్రీ అలాంటివి. సో ఇవి సాల్వ్ చేయాలంటే మనం వెల్ ప్రాక్టీస్డ్ అయి ఉండాలి. సో అలా ఉంటేనే మీరు అటెంప్ట్ ఇవ్వండి. సో పక్కగా వచ్చినాయి అనుకుంటేనే ఆ క్వశ్చన్స్ మాత్రం అటెంప్ట్ చేయండి. సో రిమైనింగ్ ఏం చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. సో 3 సెక్షన్స్ సాల్వ్ చేయడం అయిపోయాక ఒక లాస్ట్లో ఒక 10 మినిట్స్ ఉండేటట్టు చూసుకోండి. ఆ 10 మినిట్స్లో క్వశ్చన్స్ కొన్ని వదిలేశారు కదా, ఆ క్వశ్చన్స్కి ఇప్పుడు ఆన్సర్ చేయండి. లైక్ అన్నీ ఒకటే ఆప్షన్ పెట్టుకుంటూ వెళ్ళండి, లైక్ ఏ ఆర్ బి ఆర్ సి ఆర్ డి. సో ఇలా చేయడం వల్ల మనం కొన్ని మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఈ ఉన్న 1 వీక్లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలి, ఎలాంటి టాపిక్స్ చదివితేనే మనకు గుడ్ ర్యాంక్ వస్తుంది అనేది చెప్తాను. సో నేను ఫస్ట్ సెక్షన్లో టిక్ చేశాను చూడండి కొన్ని టాపిక్స్. సో ఆ టాపిక్స్ పక్కా నేర్చుకోవడం ఈజీగానే ఉంటుంది. సో మ్యాక్స్ 1-2 డేస్లో కవర్ చేయొచ్చు టాపిక్స్ అన్నీ. నెక్స్ట్ సెక్షన్ సి కూడా బాగానే ఉంటుంది కమ్యూనికేషన్ అబిలిటీ. టాపిక్స్ అన్నీ ఈజీగానే ఉంటాయి, లైక్ ఆర్టికల్స్, ప్రిపోజిషన్, వర్బ్స్ అలా, ఎక్సెప్ట్ సినానిమ్స్, యాంటోనిమ్స్ అలాంటివి. అండ్ సెక్షన్ బిలో వచ్చేసి అన్ని హాట్ టాపిక్స్ ఉంటాయి. సో అవి నేర్చుకోవాలంటే టైం టేకింగ్ కాబట్టి, సో మీరు సెక్షన్ ఏ అండ్ సెక్షన్ సి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇఫ్ మీకు ఇంకా టైం ఉంటే సెక్షన్ బిలో స్టాటిస్టికల్ ఎబిలిటీ ఒకసారి చెక్ చేయండి. సో దిస్ ఇస్ అబౌట్ టుడేస్ వీడియో అండి. అండ్ ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డూ కామెంట్ అండ్ లైక్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అంటిల్ దెన్ బై బై.